అత్యంత ప్రియమైన వెలుతురనదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబుల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు మనం ధ్యానించాలి. ఈ మొదటి నుంచి 15 వచనాలు చూస్తే గనక 3వ వచనం నుంచి 12వ వచనం వరకు వివాహం, విడాకులు మరియు నపుంసక అంటే బ్రహ్మచర్యానికి సంబంధించిన అంశాలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 13 నుంచి 15 వచనాలు చూస్తే చిన్నపిల్లల్ని దేవుడు ఏ విధంగా కూని చేర్చుకుంటున్నాడు అనేది మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అయితే 19వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఈ మాటలు ఉన్నాయి. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలియా నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతంలోకి వచ్చెను. బహు జనసమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గలిలియా నుండి, అంతకుముందు గలిలియాలో ఆయన ఎన్నో బోధలు చేశాడు. నిన్నటి తరగతిలో మనం చూసాం ఎదుటి వ్యక్తిని మనం ఎంత మట్టుకు క్షమించాలి, జీవితాంతం ఆ వ్యక్తిని క్షమించాలి అన్నది నిన్న మనం చూసాం. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గలిలియా నుండి అవతల గలిలియకు మరొక వైపునున్న యూదయ ప్రాంతం వచ్చాడు. అక్కడ చాలామంది రోగంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే ఆయన అక్కడే వారి మీద కనికరపడి ఆయన స్వస్థపరిచారు అందరినీ. ఇలా దైవిక శక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించి స్వస్థపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అన్న సంగతిని దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఎందుకంటే మానవాతీత కార్యాలన్నీ ఆయన ప్రదర్శించాడు. అవి అయిపోయిన తర్వాత, వారు స్వస్థపరిచిన తర్వాత 3వ వచనం నుంచి కనుక మనం చూసుకుంటూ వస్తే చాలా విషయాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. పరిసయ్యులు ఒకసారి వచ్చారు. పరిసయ్యులు వచ్చి ఆయన్ను శోధించాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే 3వ వచనంలో పరిసయ్యులు ఆయన్ను శోధింపవాలని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, అంతకుముందే 16వ అధ్యాయంలో కూడా పరిసయ్యులు వచ్చేసి, పరిసయ్యులు సద్దుకేలు వచ్చి ఆకాశం నుంచి ఒక సూచన క్రియ మాకు చూపించు అని ఆయన్ని శోధిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా తప్పు దొరుకుతుందేమో, యేసుక్రీస్తు ప్రభువారు తన మాటల ద్వారా నన్న మనకి చిక్కుపడతాడేమో అని ఆయనను ఒక దురుద్దేశంతో సద్దుకయ్యులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, యాజకులు కానీ ఆయన్ని ప్రతిసారి శోధిస్తూ ఉంటారు. ఇక్కడ పరిసయ్యులు వచ్చారు. వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు, అయ్యా ఏ హేతువు చేతనైనా, అంటే ఏదైనా కారణాన్ని బట్టి పురుషుడు భార్యను విడిచిపెట్టొచ్చా, అంటే భార్యకు విడాకులు లేకపోతే పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చా అని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే విడాకులు ఇవ్వటం సమంజసమేనా అని వారు ఆయన అడిగారు. దానికి ఆయన జవాబు ఏమైనప్పటికీ అది అక్కడ యూదుల్లో ఏదో ఒక వర్గానికి కష్టం కలిగించేది అవుతుంది. అక్కడున్న పరిస్థితులు, ఆనాటి పరిస్థితులు ఒకటి, ఎందుకంటే ఒక వర్గం వారు విడాకుల విషయంలో కొంత ఔదార్యం చూపిస్తారు, మరొక వర్గం వారు విడాకుల విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎస్ అన్నా, నో అన్నా అది అక్కడున్న యూదుల్లో ఏదో ఒక వర్గానికి కష్టం కలిగించేది, కాబట్టి ప్రజలందరూ ఆయనకి ఆయన మీద తిరగబడతారేమో అన్న ఉద్దేశంతో ఆయన ఇరుకును పెట్టాలని, ఆయన చిక్కుల్లో పెట్టాలని ఒక దురుద్దేశంతో అక్కడున్న పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని విడాకుల విషయంలో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇవ్వటం ఏదో ఒక కారణాన్ని బట్టి కరెక్టా కాదా అని ఆయన అడుగుతున్నారు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు వివాహం యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి 4 నుంచి 6 వచనాల్లో వివరించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వివాహ వ్యవస్థ 4 నుంచి చూస్తే సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. దేవుడు ఎలా సృజించాడంటే మొదటి నుంచి స్త్రీనిగా పురుషునిగా సృజించాడు. ఆ సృజించిన విధానం కూడా మనకు తెలుసు. ఆదాంని తన పోలికలో చేసుకున్నాడు, ఒక మట్టిని తీసుకున్నాడు, ఒక రూపాన్ని సంతరింపజేశాడు. ఆ రూపానికి తన ఆత్మను ఇచ్చినప్పుడు అది జీవించే ఆత్మ అయింది. ఆ నాసిక రంధ్రాల్లో దేవుడు తన వాయువును ఊదినప్పుడు ఆ మనిషికి జీవించే ఆత్మ వచ్చింది. అప్పటి నుంచి మనిషి ప్రాణంతో ఉండటం ప్రారంభించాడు. అయితే అవను ఆదాముకి గాఢనిద్ర కలుగు చేసిన తర్వాత మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు ఉంటాయి. గాఢనిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముక నిరిసి ఇది నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసంగా ఆదాము దాన్ని పరిగణించాలని చెప్పి తనకు గాఢనిద్ర కలుగు చేసి ఆదికాండం 2వ అధ్యాయంలో 21వ వచనం నుంచి అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకొని వచ్చెను.
ఇది దేవుడు ఆది కాండంలో చేసిన మొట్టమొదటి వివాహ కార్యం. అంటే ఈ వివాహ వ్యవస్థను స్త్రీ పురుషులు లేకపోతే భార్యాభర్తల వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దైవ కార్యం. అందుకని హెబ్రీయుల రాసిన పత్రిక 13:4 అంటాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వాస్తవానికి దేవుడు అన్ని విషయాల్లో ఘనమైనవాడు. ఆ తర్వాత స్థానాన్ని దేవుడు దేనికి ఇచ్చాడంటే వివాహ వ్యవస్థకి ఇచ్చాడు. ఇందాక మనం చూసిన ఆది కాండంలో అంటాడు, వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి ఈ కారణాన్ని బట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని ఉంటాడని ఇక్కడ మత్తయి సువార్త 19:7 కూడా మాట్లాడుతూ ఉంటాడు. 19:7 అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడు. 6 అంటాడు, కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. 6 దేవుడు మాట్లాడుతున్నాడు. 5 అంటాడు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరంగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా, మర్చిపోయారా? అంటే వివాహ వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో, భార్యాభర్తల వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లోకంలో ఈ రోజుల్లో మనం చూస్తే ఆధునిక యుగంలో మనం ఉన్నాం. వివాహం వ్యవస్థ ఎలా ఉందంటే పాశ్చాత్య దేశాల్లోనైనా సరే మన దేశంలో అక్కడక్కడ కొన్ని పరిస్థితుల్లో మ్యారేజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ అంటున్నారు. అంటే ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 నెలలు ఎంతో కొంత ఒక కాంట్రాక్ట్ బేసిస్లో నచ్చితే ఉంటున్నారు, నచ్చకపోతే డైవర్స్ చేస్తూ ఉన్నారు. మరొక కోణంలో చూస్తే సహజీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే లివింగ్ టుగెదర్ అనమాట, వివాహంతో పని లేదు, సహజీవనం చేద్దాం, తేడా వచ్చేస్తే ఎవరిదాళ్ళే వారిది. అంటే వాళ్ళు నైతిక విలువలు మర్చిపోయి వాక్యాన్ని పెడచెవిన పెట్టి వాళ్ళ కామాతృతృ చేత రేపబడి సహజీవనం కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో వివాహాన్ని ప్రోత్సహించుకోవటం కానివ్వండి, నచ్చితే ఉండటం, నచ్చకపోతే సర్దుకునే మనస్తత్వం, క్షమించే మనస్తత్వం, ప్రేమ కలిగిన మనస్తత్వం లేక వీళ్ళు వివాహ వ్యవస్థని కాంట్రాక్ట్ బేసిస్గా చేసేసారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మ్యారేజ్ ఈజ్ ఏ కావెనెంట్. అంటే వివాహం అనేది ఒక నిబంధన, దేవునితో వాళ్ళు చేసుకునే నిబంధన. వాళ్ళిద్దరూ రెండు శరీరాలతో వాళ్ళు ఉన్నప్పటికీ వివాహం ద్వారా ఏక శరీరంగా మార్చబడుతున్నారు. అంటే ఒకటే బాడీ, ఇద్దరు వ్యక్తులు దాంట్లో ఉంటున్నారు. అంటే మనిషికి సంపూర్ణత్వం రావాలి అంటే వివాహం ద్వారా సంపూర్ణత్వం వస్తుంది అనేది లేఖనం సెలవిస్తుంది. ఈ విధానాన్ని బట్టేనంట పురుషుడు తన తల్లిదండ్రుని విడిచిపెట్టి, స్త్రీ కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను తన భర్తను వాళ్ళు హత్తుకొని ఉంటున్నారు. అంటే తల్లిదండ్రుల యొక్క బంధం కంటే కూడా వివాహంలో భార్యాభర్తల బంధం అనేది చాలా బలమైందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇంత విలువైన వివాహ వ్యవస్థను, ఘనంగా ఎంచిన వివాహ వ్యవస్థను మనుషులు ఏం చేశారంటే వాళ్ళకున్న కామాతృతను బట్టి, వాళ్ళకున్న కామతుచ్చమైన అభిలాషలను బట్టి ఏం చేశారంటే దాన్ని ఆ విధానాన్ని ఆ నిబంధన మర్చిపోయి వాళ్ళ శరీర కోరికలను బట్టి పరిత్యాగ పత్రికలు ఇస్తున్నారు, విడాకులు ఇస్తున్నారు. కానీ బైబుల్ విడాకుల్ని ప్రోత్సహించట్లేదు. ఒక కారణాన్ని బట్టి ఒకవేళ వ్యభిచారం చేస్తున్న విడాకులు ఇవ్వచ్చేమో కానీ మరే నాకు నచ్చలేదు నేను వివాహిస్తున్నానంటే బైబుల్ దాన్ని ఒప్పుకోదు. వైవాహిక సంబంధం తల్లిదండ్రుల సంబంధాన్ని మించి ఉండాలని దేవుని ఉద్దేశం అయ్యింది. వివాహం ఇద్దరు వ్యక్తుల సమాగమాన్ని గమనించాలి. దైవిక అభిషేకం గల ఐక్యతను ఏ మానవ కార్యం కానీ ఆజ్ఞ కానీ భంగపరచకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం అని మనం గమనించాలి. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఒక పవిత్రమైన బంధం, ఇది ఒక దైవ కార్యం. మరణ పర్యంతం వరకు వాళ్ళిద్దరు ఐక్యంగానే ఉండాలి. మనుషులు వాళ్ళని వేరు చేయకూడదు, దేవుడు కూడా వాళ్ళని వేరు చేయడు అన్న సంగతిని మనం గమనించాలి. ఇది వివాహానికి సంబంధించింది. అయితే విడాకుల గురించి కూడా మనం చూస్తే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు 7 నుంచి. అందుకు వారు అన్నారు, అలాగైతే పరిత్యాగ పత్రికని చామను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 24:4 చూస్తే అక్కడ పురుషుడు తన భార్యకు పరిత్యాగ పత్రిక ఇచ్చేసి ఇంటికి పంపించవచ్చు అని మోషే అక్కడ వాళ్ళకి సెలవిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 24:4 ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను. ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే పురుషుడు తన భార్యను వ్రాతపూర్వకంగా వ్రాసిచ్చి ఇంటి నుండి
పంపొచ్చు. అంటే ఒకవేళ ఆ స్త్రీ కనుక వ్యభిచారం చేస్తే తనని చంపేసేయొచ్చు అని కూడా ద్వితీయోపదేశకాండ 22:22 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే మోషే చెప్పాడు కదా పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు, డైవర్స్ ఇవ్వచ్చు, విడాకులు ఇవ్వచ్చు అని మోషే చెప్పాడు కదా, మరి నువ్వెందుకని ఇటువంటి విడాకులు ఇవ్వకూడదు అని చెప్తున్నావని ఇక్కడున్న పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకు ఆ దురుద్దేశంతో యేసు ప్రభు వారిని సులభంగా చిక్కులు పెట్టాలి, లేకపోతే ఆయన ఇబ్బందులకు గురి చేయాలన్న ఒక చెడు దృక్పథంతో ఆయన ప్రశ్న అడిగారు. అయితే వీళ్ళు కోరుకున్న ఆన్సర్ ఆయన దగ్గర నుంచి రాలేదు కాబట్టి వాళ్ళకు మరొక నేరాన్ని యేసు ప్రభు వారి మీద మోపుతున్నారు. నువ్వెందుకని మోషే ధర్మశాస్త్రం తృణీకరిస్తున్నావు, ఆయన పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని చెప్తున్నాడు, విడాకులు ఇవ్వచ్చు అని మోషే చెప్తున్నాడు కదా, నువ్వెందుకని దాన్ని మేరుతున్నావు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి 8వ వచనంలో మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చిన కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మోషే ఎందుకు ఇచ్చాడంటే అటువంటి మాట ఎందుకు చెప్పాడంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు, మీ యొక్క పతనం అయిపోయిన మనస్తత్వాన్ని బట్టి ఆ మాట చెప్పాడు, మీ యొక్క నీచమైన స్థితిని బట్టి ఆ మాట చెప్పాడు. అంతే తప్ప అది మాటగానే చెప్పాడు కానీ అది ఆజ్ఞ కాదు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు, దేవుడు దాన్ని ఆమోదించలేదు. మీ యొక్క నైతిక విలువలు పతనమైపోయాయి, మీ హృదయం కఠినమైపోయింది, మీరు అధోపాతాళానికి కామాతృతతో తుచ్చమైన అభిలాషంతో నెట్టివై పడుతున్నారు. కాబట్టి మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే ఈ విడాకులు ఇవ్వచ్చు అన్న విషయాన్ని మోషే చెప్పాడు కానీ దేవుడు అలా చేయలేదు. ఆది నుండి దేవుడు వాళ్ళని ఐక్యపరిచాడు. దేవుడు ఐక్యపరిచిన వాళ్ళని మనుషులు కానీ విడాకులు కానీ వేరు చేయకూడదు. ఎందుకంటే ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, భార్యాభర్తలను ఐక్యపరిచాడు. ఒక దైవజనుడు అంటాడు శాంక్టిఫికేషన్ అంటాడు, మ్యారేజ్ ఈజ్ ఏ శాంక్టిఫికేషన్ అంటాడు. అంటే మనల్ని దేవుడు పరిశుద్ధపరిచే క్రమంలో వివాహం అనే చట్టంలో బిగించి మనల్ని కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటాడు, పవిత్రపరుస్తూ ఉంటాడు. మనల్ని తన పోలికలోనికి తీసుకొచ్చే క్రమంలో దేవుడు వివాహ వ్యవస్థను మనకి ఏర్పాటు చేశాడు. అంటే ఇదివరకు నేను ఒక విధంగా బ్రతికాను, నా భార్య వచ్చిన తర్వాత చాలా మార్పులు నా జీవితంలో జరుగుతూ ఉంటాయి, కోపం తగ్గిపోతుంది, సహించుకునే గుణం వస్తుంది, ఓర్చుకునే గుణం వస్తుంది, మెల్లిమెల్లిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యత నాలోకి వస్తుంది. అంటే ఒక విధంగా వివాహ వ్యవస్థ ద్వారా కూడా దేవుడు తన పోలికను మనకి అనుగ్రహిస్తున్నాడు. అంటే తనకున్న సంకల్పాలు, దేవుడు చెప్పాడు ఆది కాండలో మీరు పిల్లల్ని కని పెంచి మీరు విస్తరించి భూమి నిండించి దాన్ని లోబరుచుకోండి, ఒక ఉన్నతమైన సంకల్పంతో. అంటే శారీరక అవసరతలు తీర్చబడుతున్నాయి, మానసిక అవసరతలు తీర్చబడుతున్నాయి, ఆత్మీయక్కర్లు కూడా వివాహం అనే బంధం చేత తీర్చబడుతున్నాయి. ఇంత విలువైన ఘనమైన కార్యాన్ని మనుషులు ఒక చిన్నగా నీచమైన దానిగా ఒక తక్కువ దానిగా చూసి దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వివాహానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా వ్రాతపూర్వకంగా తనకు నాకు నచ్చలేదు, నాకు నచ్చినట్టుగా ఉండలేదు, నాకు నచ్చినట్టుగా తను బ్రతకట్లేదని ఒక పరిత్యాగ పత్రిక ఇచ్చి విడాకుల ద్వారా తనని పంపించడానికి దేవుడు దాన్ని అనుమతించట్లేదు. దేవుడు అన్నాడు మోషే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మీ యొక్క పతనమైపోయిన స్థితిని బట్టి, మీ కఠిన హృదయాన్ని బట్టి మోషే దాన్ని అనుమతించాడు కానీ దేవుడు దాన్ని అనుమతించలేదు అని చెప్పి దేవుడు అన్నాడు 9వ వచనంలో. అయితే ఒక కారణాన్ని బట్టి ఒకవేళ తనని విడనాడితే విడనాడవచ్చేమో, కానీ ఏంటా కారణం? 9వ వచనం మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక అతను పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడవబడిన దాన్ని పెండ్లు చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక అంటే తన భార్యను విడనాడితే వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా నాకు నచ్చలేదు, నాకు నచ్చిన విధంగా తను బ్రతకట్లేదు అని ఒకవేళ ఈ కారణాన్ని బట్టి భార్యను విడిచిపెడితేనంట వాడు వ్యభిచారిగా తీర్చబడుతున్నాడు, ఆ విడవబడిన దాన్ని పెండ్లు చేసుకున్నవాడు కూడా వ్యభిచారిగా తీర్చబడుతున్నాడు. అంటే నో డైవర్స్ అకార్డింగ్ టు ద జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి దేవుని బట్టి డైవర్స్ అనేవి లేవు. మనం క్షమించుకోవాలి, బయట కోర్టులకు వెళ్లే ముందే ప్రభువారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గర పెట్టుకొని, వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ఒకరినొకరు సహించుకోవాలి, క్షమించుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రికలు 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు భార్య భర్తకు లోబడి ఉండాలంట, భర్త భార్యను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినట్టుగా ప్రేమించాలి. ఇది వివాహ వ్యవస్థకు సంబంధించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విడాకులు అనేవి మోషే మన యొక్క కఠినత్వాన్ని బట్టి అనుగ్రహించాడు కానీ దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు జతపరిచాడు. మరణ పర్యంతం వరకు వాళ్ళు ఏక శరీరంగానే ఉంటారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎట్టి పరిస్థితుల్లో వేరు చేయకూడదు. ఒకవేళ పురుషుడు కానీ స్త్రీ కానీ భార్యను విడిచిపెట్టాల్సి వస్తే ఒకే ఒక కారణం, వ్యభిచార కారణాన్ని బట్టి. ఒకవేళ పురుషుడు క్షమించలేకపోతే, స్త్రీ క్షమించలేకపోతే విడిచిపెట్టొచ్చేమో, కానీ ఏ కారణాన్ని బట్టి కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ భర్తను భార్యను విడిచిపెట్టకూడదు అనేది గమనించాలి.
ఇక ముందుకొస్తే పదో వచనం అంటారు, శిష్యులు అంటారు, మరి భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఇటువంటిది అయితే ఎవడు రక్షించబడడు అని, అంటే పెళ్లి చేసుకోవటం యుక్తం కాదని ఆయనతో చెప్పారు. భార్యాభర్తల బంధం ఇంత స్ట్రాంగ్గా ఉంటే, ఇంతగా మీరు దాన్ని దైవిక కార్యంగా ఆమోదిస్తే ఒకడు పెళ్లి చేసుకోవటం అంత అవసరం లేదని చెప్పి యేసుప్రభువారు తన్నప్పుడు 11 వచనం ఆయన అన్నాడు, అనుగ్రహము నొందినవాడు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపలేరు, దేవుని కృప పొందినవారు తప్ప ఎవరు దీన్ని ఆమోదించలేరు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఇప్పుడు 12వ వచనాన్ని మనం చూస్తే నపుంసకుల గురించి మాట్లాడుతున్నారు. మొదటి భాగంలోనేమో వివాహం గురించి మాట్లాడాడు, రెండో భాగంలోనేమో విడాకుల గురించి మాట్లాడాడు, మూడో భాగంలోనేమో నపుంసకుల గురించి మాట్లాడుతున్నాడు, అంటే బ్రహ్మచర్యాన్ని పాటించే వారి గురించి మాట్లాడుతున్నారు. ఈ దీంట్లోనంట మూడు రకాలు ఉన్నారు బ్రహ్మచర్యంలో, లేకపోతే నపుంసకులుగా చేయబడిన వారు. మొదటి వారు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, అంటే బై బర్తే వాళ్ళు నపుంసకులుగా పుట్టారు, అంటే పునరుత్పత్తి కార్యాన్ని వాళ్ళు చేయలేని స్థితిలో పుట్టడం అలాగే పుట్టారు, అంటే దేవుని చేత వాళ్ళు నపుంసకులుగా పుట్టబడ్డారు, అంటే వాళ్ళు సమాజంలో చిన్నచూపు చూసేవారిగా పుట్టబడ్డారని కాదు, దేవుడు మనకు ఎంతైతే తన స్పిరిట్నిచ్చాడో వాళ్ళకు కూడా అంతే తన ఆత్మను అనుగ్రహించాడు అన్న సంగతిని మనం గమనించాలి. అపొస్తలుల కార్యాలలో మనం చూస్తాం, కాందాకే ఆ రాణి యొక్క ధనాగారం మీద నపుంసకుడు అధిపతిగా ఉంటాడు, పిలుపు ద్వారా తను మారు మనసు పొంది బ్యాప్టిజం కూడా తీసుకుంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే బై బర్త్ వాళ్ళు పుట్టడమే నపుంసకులుగా పుట్టారు తల్లి గర్భం నుంచి, ఇదొక రకం. అంటే వీళ్ళు వివాహానికి అనర్హులు, ఎందుకంటే వీళ్ళు పుట్టడమే నపుంసకులుగా పుట్టబడ్డారు, ఇది వీళ్ళ తప్పు కాదు, దేవుడు అలా వాళ్ళని కలుగు చేశాడు, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అన్నమాట. రెండో రకం ఉన్నారు. రెండో రకం ఎవరంటే మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, వీళ్ళు రెండో రకం. మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడ్డారంటే, ఉదాహరణకి తూర్పు దేశాల్లో పరిపాలకులు తమ అంతఃపురంలో సేవకులుగా తీసుకుంటే కనుక ఆ సేవకుల్ని నపుంసకులుగా తయారు చేస్తారనమాట. అంటే తమ రాణిని కానీ తమకున్న అక్కడున్న రాణులు కొంతమంది ఉంటారు, ఉపపత్నులు ఉంటారు రాజుకి, ఆ ఉపపత్నుల్ని ఒకవేళ వాళ్ళు చెడు చూపుతో చూస్తారేమో అన్న దృక్పథం అన్న ఆలోచనతో రాజు అంతఃపురానికి వాళ్ళని తీసుకునేటప్పుడు అంట సేవకులుగా పనివాళ్ళుగా నియమించుకునేటప్పుడు నపుంసకులుగా తయారు చేస్తారు. అంటే మనుషుల చేత వీళ్ళు నపుంసకులుగా తయారు చేయబడ్డారు, వీళ్ళు కూడా వివాహానికి అనర్హులే. అంటే ఉదాహరణకి దానియేలు ఉంటాడు, దానియేలు షడ్రక్ మేషక్ అబెద్నెగోలు బబులోనుకి యెరూషలేము నుండి చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను కూడా అక్కడ నపుంసకులుగా చేసేస్తారు అక్కడున్న, అందుకని అక్కడ నపుంసకుల అధిపతి అని వాళ్ళ పైన ఒక అధికారిని రాజు నియమిస్తాడు. అంటే ఆ రాజ్యం వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా సంతానం ఉత్పత్తి చెందకూడదని వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని నపుంసకులుగా చేసి అక్కడ వాళ్ళకున్న పనిలో, కష్టతరమైన పనిలో వాళ్ళని ఒక వస్తువులాగా చూసి వాళ్ళని వాడుకుంటారు తప్ప పునరుత్పత్తి చేసే శక్తి వాళ్ళకు ఉండదు, వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. ఇది మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డారు. ఒకటి, దేవుని వల్ల నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వివాహానికి అనర్హులే. రెండు, మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, వీరు కూడా వివాహానికి అనర్హులే. అయితే మూడో తెగ ఉన్నారంట, వాళ్ళెవరు పరలోక రాజ్య నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు, ఈ మాటను అంగీకరించగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అంటే వీళ్ళు దేవుని నిమిత్తం పరలోక రాజ్య నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు, అంటే వీళ్ళు కావాలనే బ్రహ్మచర్యాన్ని అంగీకరించారు, బ్రహ్మచర్యంలోకి వెళ్ళారు, అంటే వీళ్ళని వీళ్ళే నపుంసకులుగా చేసుకున్నారు. అంటే పరలోక ఎవరి కోసం వీళ్ళు, వీళ్ళ స్వార్థం కోసం కాదు, ఒక ఉద్దేశంతో వీళ్ళని వీళ్ళే నపుంసకులుగా చేసుకున్నారు. మొదటి ఇద్దరేమో అంటే దేవుని చేత నపుంసకులుగా చేయబడిన వారు వివాహానికి అనర్హులే, తర్వాత మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడిన వారు వివాహానికి అనర్హులే. బట్ వీళ్ళు వివాహానికి అర్హులైనప్పటికీ వీళ్ళని వీళ్ళే అనర్హులుగా ప్రకటించుకున్నారు. దేనికోసం అంటే పరలోక రాజ్య నిమిత్తం సేవ చేయాలని, లేకపోతే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుని కోసం వీళ్ళు, అంటే వీరి యొక్క బ్రహ్మచర్యం శారీరకమైనది కాదు కానీ స్వచ్ఛందంగా దాని నుండి వాళ్ళు వేరుపరుచుకున్నారు అనేది మనం గమనించాలి. అంటే దేవుని కోసం, పరలోక రాజ్యం కోసం వీళ్ళని వీళ్ళు నపుంసకులుగా తయారు చేసుకున్నారు, కానీ వీళ్ళు వివాహానికి అర్హులైనప్పటికీ దాన్ని వీళ్ళు పక్కన పెట్టి దేవుని కోసం మరొక ఎక్కువ ఆత్మలు మేము సంపాదించాలి, ఎక్కువ మేము సేవ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు తమను తామే నపుంసకులుగా చేసుకున్నారు. ఇది మూడో తెగ. అంటే ఇలా ఈ మూడో తెగలోకి రావాలంటే దేవుని అనుగ్రహం ఉండాలంట, దేవుని కృప ఉండాలి. ఎవరి మీద అయితే దేవుని కృప ఉంటుందో వాళ్ళని, వాళ్ళకి వాళ్ళు నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. పౌలు గారు అంటారు, భార్య లేకుండాంటే భార్యని కోరుకోవద్దు, భార్యనుంటే విడుదల మీరు కోరుకోవద్దు. ఎందుకంటే భార్య ఉన్నవాడేమో తన భార్యను సంతోషపెట్టాలని చూస్తారంట, భార్య లేనివాడేమో
దేవుని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సంతోషపరచాలి, ఉన్నతమైన సేవను చేయాలి అని నిర్ణయించుకొని కొంతమంది వాళ్ళని వాళ్లే వివాహానికి అనర్హులుగా చేసుకొని బ్రహ్మచర్యాన్ని పాటించి సువార్త సేవలో ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నిజంగా అటువంటి వాళ్ళని మనం అభినందించాలి. అందరూ అలా ఉండలేరు, అందరూ అటువంటి త్యాగం చేయలేరు. అనుగ్రహం పొందినవాడు, దేవుని కృపను పొందుకుంటేనే ఆ స్థితిలో వాళ్ళు ఉండగలుగుతారు. లేకపోతే వాళ్ళు లోకంలో నిలబడలేరు. చాలామంది ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకొని ఏం చేస్తారంటే వివాహాన్ని నిషేధిస్తారు. అంత్య దినాల్లో ఉన్న మనకి కొంతమంది దుర్బోధలు చేస్తారంట. వాళ్ళకి ఉన్న ఒక గుర్తు ఏంటంటే వివాహాన్ని నిషేధిస్తారు. దేవుడు ఇంత పవిత్రమైన కార్యంగా వివాహాన్ని ఎంచితే దాన్ని నిషేధించి చాలామందిని వివాహం చేసుకోకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు వాళ్ళని వాళ్ళే ఏదో ఇతరులకి గొప్పగా చూపించుకోవటం కోసం వివాహం చేసుకోకుండా కొంతకాలం సేవ చేసి తర్వాత వాళ్ళు పాపంలో పడిపోయి వ్యభిచారంలో పడిపోయి సేవకు కూడా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే దేవుడు అలా చేసుకోమని చెప్పట్లేదు. ఎవరైతే దేవుని కృపను పొందుకున్నారో, ఎవరైతే దేవుని అనుగ్రహం పొందుకున్నారో, దేవుని కోసం పరలోకరాజ్యం కోసం నేను సేవ చేయాలన్న తృష్ణ ఉందో అటువంటి వాళ్ళంట తమను తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వివాహాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది దేవుడు ఏర్పాటు చేసిన దైవిక కార్యమని, దానికి ఒక ఉద్దేశం ఉందని. రెండు, విడాకుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు విడాకులు అనుమతించట్లేదని, మనం ఏకశరీరంగా ఉన్నారు, భార్యాభర్తలు, దేవుడు జతపరిచాడు మనుషులు వాళ్ళని వేరు చేయకూడదని చూసాం. మూడవది నపుంసకుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే బై భర్తే వాళ్ళు నపుంసకులుగా చేయబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట. తర్వాత మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కొంతమంది ఉన్నారు. వీళ్ళిద్దరూ వివాహానికి అనర్హులే. కానీ వివాహానికి అర్హులయ్యి తమను తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు, అనర్హులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు ఎప్రిషియేట్ చేస్తున్నారు. దేనికోసం అంటే వాళ్ళు పరలోక రాజ్యం కోసం అటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కొంచెం మనం ముందుకొస్తే 13వ వచనం నుంచి 2వ భాగంలోకి వెళితే, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చారు. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని ఆ ఎద్దుకు రానియుడి, పరలోకరాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయాను. అంటే ఇక్కడ చాలామంది తమకున్న చిన్నపిల్లలందరినీ తీసుకొని వచ్చారు. చేతులుంచి ప్రార్థన చేయాలని యేసుప్రభువారి దగ్గర తీసుకొని వస్తూ ఉంటే కొంతమంది పెద్దల మీద ఆయన చేతులుంచి ప్రార్థన చేశాడు. చిన్నపిల్లలను తీసుకొని వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అంట వాళ్ళని గద్దించారు. మీరు వెయిట్ చేయండి, మీరు వెళ్ళిపోండి, యేసుప్రభువారు చెప్పారు వాళ్ళని నా ఎద్దుకు తీసుకొని రండి, వాళ్ళని మీరు ఆటంకపరచొద్దు, ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. గత తరగతుల్లో మనం చూసాం చిన్నపిల్లల లాంటి మనస్తత్వం మీకు లేకపోతే, శిష్యులు అడిగారు పరలోక రాజ్యాలు ఎవరు గొప్పవారు ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్నపిల్లని తీసుకొని తన దగ్గర వాళ్ళ మధ్యలో నిలబెట్టి, ఇదిగో మీరు మార్పు నుండి చిన్నబిడ్డలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యాలు ప్రవేశించరు. అంటే చిన్నపిల్లల యొక్క దీనత్వం, చిన్నపిల్లల యొక్క ఆధారపడే తత్వం, చిన్నపిల్లల లాంటి మనసు, మార్పు నుండి మనం చిన్నపిల్లల లాంటి వాళ్ళం కాకపోతేనంట పరలోక రాజ్యంలో ప్రవేశించం. అంతగా తమను తాము తగ్గించుకోకపోతే, చిన్నపిల్లలు ఎంతగా అయితే తమను తాము తగ్గించుకుంటారో అంతగా మనల్ని మనం తగ్గించుకోకపోతేనంట పరలోక రాజ్యానికి అనర్హులమే. ఇక్కడ దాన్ని ధృవీకరిస్తూ యేసుప్రభు చెప్తున్నారు, చిన్నపిల్లలు నా దగ్గరికి రానియండి, ఆటంకపరచొద్దు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. బైబర్త్ మనిషి పాపంతో పుట్టినప్పటికీ దేవుడు అన్నాడు, చిన్నపిల్లలు పాపంతో పుట్టినప్పటికీ వాళ్ళకి ఇంకా లోకం తెలియలేదు కాబట్టి వీళ్ళు పరలోక రాజ్యానికి అర్హులే. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, చిన్నపిల్లలు ఒకవేళ నెలల పిల్లలు, రోజుల పిల్లలు చనిపోతే పరలోక రాజ్యం వెళ్తారా లేదంటే వాక్యం సెలవిస్తుంది పరలోక రాజ్యం వెళ్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. దాని గురించిన అనుమానం మనకు ఉండకూడదు. పుట్టడమే వాళ్ళు కాన్పుల్లో చనిపోతున్నారు చాలామంది చిన్నపిల్లలు, కొంత పెరిగిన తర్వాత చనిపోతున్నారు. చిన్నపిల్లలు చనిపోతే నేరుగా వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు కనికరాన్ని కోరుకుంటాడు, బలిని కోరుకునేవాడు కాదు. వాళ్ళకు లోకం తెలియలేదు, వాళ్ళకి జన్మతహ పాపం ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు వారు పరలోక రాజ్యం వెళ్తారు. చాలామంది అడవుల్లో నివసిస్తున్నారు, వాళ్ళకి సువార్త తెలియదు కదా. మరి దేన్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చబడతారంటే వాళ్ళ మనసాక్షిని బట్టే. ధర్మశాస్త్రం లేని వాళ్ళేమో దాన్ని బట్టి మా తీర్పు ఉంటారంట మనసాక్షిని బట్టి, ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళేమో బైబిల్ బట్టి తీర్పు ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి చిన్నపిల్లల విషయంలో దేవుడు చూపే ఐదార్యం ఏంటంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, చిన్నపిల్లల లాంటి తగ్గింపు స్వభావం, చిన్నపిల్లల లాంటి దీనత్వం, చిన్నపిల్లల లాంటి నమ్మకం. తల్లిదండ్రులు ఎంతగా నమ్ముతారు, తల్లిదండ్రులని ఎంతగా వాళ్ళు విశ్వసిస్తారు, అంతటి విశ్వాసం, అంతటి నమ్మకం, అంతటి తగ్గింపు కలిగి ఉన్న ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం చూసిన అంశాలను కనుక పరిశీలన చేస్తే, ఒకటి వివాహం గురించిన విషయాలు మనం చూసాం,
రెండు, వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క దైవిక కార్యం. అది దేవుడు చేశాడు, దేవుడు పవిత్రంగా ఎంచాడు, దేవుడు దాన్ని ఘనమైనదిగా ఎంచాడు. దేవుడు ఒక ఉద్దేశంతో ఇరువురుగా ఉన్న వారిని ఐక్యపరిచాడు. వీళ్ళిద్దరూ ఏకశరీరంగా దేవుడు చూస్తున్నాడు. ఇంతటి విలువైన ఘనమైన వివాహాన్ని మనుషులు ఎవరూ వేరు చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం వివాహాన్ని చిన్నచూపు చూడకూడదు. భార్యభర్తలంగా దేవునికి మహిమకరంగా ఆ కుటుంబాలు కట్టబడాలి, దేవునికి మహిమకరంగా ఆ కుటుంబాలు ఎదగాలి. రక్షణ సంగీత సునాదాలు అటువంటి కుటుంబాల నుంచి బయలువెళ్ళాలి. కాబట్టి భార్యభర్తల మధ్య పొరపాటు వచ్చినప్పుడు వాక్యాన్ని దగ్గర పెట్టుకొని, దేవుణ్ణి దగ్గర పెట్టుకొని వాళ్ళు సమాధానకరంగా ఉండాలి తప్ప చిన్న చిన్న కారణాలతో కోర్టులకు ఎక్కి విడాకుల దాకా వెళ్ళకూడదు. ఎంతటి చెడ్డ దినాల్లో మనం ఉన్నామంటే సెల్ ఫోన్ను బట్టి డైవర్స్ కేసులకు వెళ్ళిపోతున్నారు. నాకు నచ్చలేదు నా భార్య అని చెప్పి డైవర్స్లు, భర్త నచ్చలేదని చిన్న చిన్న కారణాలను బట్టి కోర్టులు ఎక్కి డైవర్స్ల కోసం అప్లై చేస్తున్నారు. చాలా విచారించదగ్గ విషయం. ఇది లోకస్తులు చేస్తే పర్లేదు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న విశ్వాసులు కూడా డైవర్స్ దాకా వాళ్ళు వెళ్ళటం అనేది అంత మంచి పద్ధతి కాదు. దేవుడు దాన్ని ఆమోదించట్లేదు. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. మన ఈగోస్ని, అహాన్ని పక్కన పెట్టి దేవునితో మనం అంటుకట్టబడి దైవికంగా కుటుంబాలు ఎదగాలనేది కోరుకోవాలి. కాబట్టి డైవర్సు లేకపోతే విడాకులు దేవుడు ఆమోదించని ఒక ప్రక్రియ. మన హృదయ కాఠిన్యాన్ని బట్టి అయితే మోసే ఇచ్చాడేమో, కానీ దేవుడు ఒకవేళ వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెట్టమని చెప్తున్నాడు, కానీ మరే కారణాన్ని బట్టి కూడా పురుషుడు స్త్రీని విడిచిపెట్టకూడదు, స్త్రీని కూడా పురుషుణ్ణి విడిచిపెట్టకూడదు. వన్ బాడీగా వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నపుంసకుల్లో ఉన్న మూడు రకాలు మనం చూసాం. వివాహానికి అర్హత లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వివాహానికి అర్హత ఉండి దేవుని కోసం వాళ్ళని వాళ్ళే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఒక కృపను ఇస్తున్నాడు, తన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, తన సేవ కోసం వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని అభినందిస్తున్నారు. తర్వాత చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలని, తర్వాత ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి దేవుడు చిన్నపిల్లల్ని తన రాజ్యానికి అర్హులుగా ఎంచి వాళ్ళని చూస్తున్నాడు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర జీవోత్పత్తివైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు సెలవిచ్చిన నీ లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన, మరి మిమ్మల్ని చిక్కులు పెట్టడానికి, మిమ్మల్ని శోధించడానికి పరిసయ్యలు మరి ఏ హేతు చేత పురుషుడు తన భార్యను విడిచిపెట్టవచ్చు అని మిమ్మల్ని అడిగితే, నాయన మిమ్మల్ని ఏదో ఒక విధంగా చిక్కులు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగారు. అయితే మీరు వివాహాన్ని గురించి చక్కటి వివరణలు ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి పురుషుడు స్త్రీ వాళ్ళని వాళ్ళు హత్తుకొని ఉంటారని చెప్పారు. ఇంత ఘనమైన కార్యాన్ని ప్రభు నేటి దినాల్లో ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో చూస్తున్నారు, కానీ మీరైతే ఒక నిబంధనగా దాన్ని చూస్తున్నారు. మరణ పర్యంతం వరకు ప్రభు స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. పురుషుడు కూడా స్త్రీకి నమ్మకంగా ఉండాలి. నాయన, మీరు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని, డైవర్స్ని కూడా మీరు ఆమోదించట్లేదు. అదేవిధంగా వివాహానికి అనర్హులైన నపుంసుల గురించి మీరు మాట్లాడారు. వాళ్ళని వాళ్లే నపుంసులుగా చేసుకున్న కొంతమంది భక్తులు మీరు అభినందిస్తూ ఉన్నారు. దేవా, మరి నీ సేవ నిమిత్తం, పరలోక రాజ్య నిమిత్తం ఎవరైతే అటువంటి స్థితిలో ఉన్నారో, అటువంటి నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా మరింత ఎక్కువ కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరింత ఎక్కువగా నీ పరిచర్లు వాళ్ళని ఆడుకోండి. నిన్ను ఇంకా సంతోషపెట్టేవారుగా ఉండటానికి కృపను అనుగ్రహించమని. మరి చిన్నపిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా శిష్యులు గద్దిస్తే మీరు, నాయన మరి అటువంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పి, చిన్నపిల్లలకు పరలోక రాజ్యం నేరుగా ఉందని మీరు చెప్పిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. ఈ మాటలు మా అందరి జీవితాల్లో మీరు ఫలింప చేయమని మీరే మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.